చూసినాం. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, ప్రత్యేక హోదా అమలు పరుస్తాం. తద్వారా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, మనకి డబ్బులు బాగా వస్తాయి కేంద్రం నుంచి, మన రాజధాని నిర్మాణానికి, మన దుగరాజపట్నం ఓడరేవుకు, మనకు సంబంధించినటువంటి ముక్కు కర్మాగార కడపలో, మన రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతాల చుట్టు రైల్వే జోను, 12 జాతీయ సంస్థలు గ్రూపుకు 2 లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని భరోసా ఇవ్వడానికి వచ్చినాం. చిత్తూరుకు సంబంధించి మన్నవరం పూర్తి కావాలన్నా గతంలో మేము మంజూరు చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన తాను అధ్యక్షులుగా ఉన్నారు. నేను అడుగుతానా, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినారా? రాయలసీమకు, మిగిలిన 7 జిల్లాలకు ఇంట్లో ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? రైతులకు గిట్టుబాటు ధర పెంచుతామన్నారు, పెంచినారా? ఈ పార్టీని ఏమనాలి, బీజేపీని ఏమనాలి? అబద్ధాల ఫ్యాక్టరీ అది, అబద్ధాల ఫ్యాక్టరీ బీజేపీ. అబద్ధాల ఫ్యాక్టరీలో మోసము వంచన దగ దీనికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. చివరిగా వారు మోసం చేస్తున్నారు, ప్రాంతీయ పార్టీలు కూడా ఏమీ చేయలేరు. వాళ్ళు ప్రాంతీయ పార్టీలు ఏమీ సాధించలేరు ఢిల్లీ నుంచి సహాయం లేకుండా పోతే. అందుకోసమే మీరందరూ కూడా ఆశీర్వదించండి, రాహుల్ గాంధీ ప్రధాని అవుతేనే ఇవన్నీ అవుతాయి. రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా? రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే మీరేం చేయాలి? హస్తం గుర్తుకు ఓటు వేయాలి. మీరందరూ కూడా వచ్చే ఎలక్షన్ లో హస్తం గుర్తుకు ఓట్లు వేయండి. అందరికీ పోయి చెప్పండి, కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతో దీవించండి అని మిమ్మల్ని అందరినీ కోరుతానా. ప్రత్యేక హోదా ఆంధ్రలో హక్కు చెప్పండి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. పట్టణం ఓడరేవు ఇచ్చినారా? రైల్వే జోన్ ఇచ్చినారా? జాతీయ విద్యాలయాలకు డబ్బులు ఇచ్చినారా? ఏ విధంగా ఎస్సీలు ఎస్టీలు ఆంధ్రప్రదేశ్కు 90% వారు నిధులు ఇచ్చినారని, 90% కేంద్ర ప్రభుత్వం చట్టరీత్యా చేయవలసినటువంటి పనులన్నీ చేసినామని, మోసాల మోడీ, అబద్ధాల అమిత్ షా ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. నేను అడుగుతానా, నేరుగా అడుగుతా ఉన్నాను నేను, ఏపీకు ప్రత్యేక హోదా అమలు పరిచినారా? రాయలసీమ, ఉత్తరాంధ్ర 7 జిల్లాలకు ప్యాకేజ్ మీరు అమలు పరిచినారా? కడప ఉక్కు పరిశ్రమ నెలకొల్పినారా? దుగరాజుపట్నం ఓడరేవు నెలకొల్పినారా? రైల్వే జోన్ ఏర్పాటు చేసినారా? రాజధానికి నిధులు ఇచ్చినారా? పోలవరానికి అవసరం ఉన్న నిధులు ఇచ్చినారా? జాతీయ విద్యాలయాలకు కావాల్సిన నిధులు ఇచ్చినారా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ కల్పన చేస్తామన్నారు, 10 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినారా? ప్రతి అకౌంట్కు, పేదవాళ్ళ అకౌంట్కు 15 లక్షల రూపాయలు
డబ్బులు వేస్తామన్నారు, మీరు వేసినారా? రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు, కల్పించినారా? ఒక్కటి నూటికి నూరు బాళ్ళు చేయకుండా 90% మేము అమలు పరిచినామని చెప్తే ఈ అబద్ధాల అమిత్ షా, మోసాల మోడీ, వీళ్ళిద్దరు కూడా బీజేపీ అనేటువంటి అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి చెప్తున్నటువంటి మాటలు, వీటిని ఖండిస్తున్నాం. దడ పుట్టింది, గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం పెరిగిపోతా ఉంది. రాహుల్ గాంధీ గారు కాబోయేటువంటి ప్రధాని అవినీతిలో కూరుకొని పోయినారు, మన రాష్ట్రానికి ద్రోహం చేసినారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా ఇవ్వడానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు పూర్తి అమలు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే చేస్తామనే భరోసా ఇవ్వడానికి ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర జరుగుతోంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా స్వయాన తిరుపతిలో పెద్ద బహిరంగ పాల్గొంటున్నారు. ఎక్కడైతే మోడీ గారు అబద్ధాలు చెప్పినారో అక్కడిని ఒక భరోసా ఇవ్వడానికి కూడా ఈరోజు వస్తా ఉన్నారు. యాత్ర మరి 19వ తారీఖు నెలకంఠాపురం గ్రామంలో మొదలుపెట్టి రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నాం. 13 జిల్లాలు, 25 పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా కవర్ చేస్తూ, ముఖ్యంగా మేము ఆంధ్రప్రజలకు ఇచ్చే హామీ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా చూడాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంది. భవిష్యత్తుకు చూస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, యువకులకు ఎటువంటి అవకాశాలు వస్తాయి, రైతుకి పరిస్థితి బాగుంటుందా లేదా, ఇవన్నిటికీ కూడా భరోసా చెప్పడానికి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. దానికి ముఖ్యమైన భాగం, ఎందుకంటే మన రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలన్నా కేంద్ర స్కీములలో మరి 90% సపోర్టు కేంద్రం నుంచి రావాలన్నా కూడా ప్రత్యేక తరగతి హోదా చాలా ముఖ్యం. అది రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పడం మనం విన్నాం. దానికి ఆయన కంకణం కట్టుకున్నారు, మొట్టమొదటి సంతకం దానికి పెడతా ఉంటున్నారు. ఈ భరోసానే ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మేము వెళ్తున్నాం. అయితే మీరందరి సహకారం ఉంటే తప్పకుండా ప్రజలు కూడా దీవించి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలోని రాష్ట్రంలో కూడా అవకాశాన్ని నమ్మకం మాకుంది.